హిస్టారికల్ గెటప్స్ కి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ రెండు తెచ్చుకోవాలన్నా. నో నో, దిస్ ఇస్ టూ మచ్. ఏడాదికి ఒకసారి పార్టిసిపేట్ చేసేదానికి ఆ మాత్రం ఖర్చు అవుతుందన్నా. నో నో, మీరు అనవసరంగా ఖర్చు చేస్తున్నారనిపిస్తుంది. ఏంటి అంకుల్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం? ప్లీజ్ నాన్న, ఈ కాంపిటీషన్లో నెగ్గితే మంచి మంచి ప్రైజెస్ కూడా ఇస్తారు. అవును నాన్న, ఈ ఒక్కసారికి ఇవ్వడు నాన్న, ప్లీజ్ 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 నాన్న. ఏంటండి వీళ్ళ నాసా, ఏం చేద్దాం? ఇక చేసేదే ఉంది, మనకు వేరే చాయిస్ ఉందా? వాళ్ళు గోల్ చేశారని మీరు గొల్ల అవుతారా? వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళకి డబ్బు విలువ తెలియదు కాబట్టి గోల్ చేసైనా సాధించుకుంటారు. ఇక్కడే మన ఇంగిత జ్ఞానం పనిచేయాలి. మేమెంత చెప్తున్నా వినటం లేదండి. వాళ్ళు ఎందుకు వింటారు? పిల్లలు కదా. చిల్డ్రన్స్ డే అంటున్నారు, పోన్లే కదా అని. పేరెంట్స్ లో బిహేవ్ చేయండి. చిల్డ్రన్స్ డే కదా అని చిల్లర తగలేసుకుంటాం? మీ వల్ల కాదు కానీ, రేపు ఉదయం వీళ్ళు స్కూల్కు బయలుదేరబోయే ముందు 5 నిమిషాలు నా దగ్గరకు పంపించండి, అంతా నేను చూసుకుంటాను. పిల్లల్ని పిల్లల్లాగే ఉంచాలయ్యా. చూడు వేధవులు ఒక్కొక్కరు ఎంత ముద్దు వస్తున్నారో. పిల్లలు, కాంపిటీషన్స్లో ప్రైజు మీకే వస్తుంది, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గెటప్పులకి ఆ కోపం ఎక్స్ప్రెషన్ అస్సలు మ్యాచ్ అవ్వదు. జాలి చూపులు చూడాలి, మీ మొహాలు చూసి ఎవరైనా అర్ధోపావలో వేసేలా ఉండాలి. అంకుల్, ఇంకోసారి ఆలోచించండి. ఎక్స్ప్రెషన్ కంటే ముందు మా గెటప్స్ మారిస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. మీ పేరెంట్స్ కూడా బాగా వదులుతుంది, ఈ గెటప్సే ఫైనల్. అవును రా, ఇవి మీకు చాలా బాగా కుదిరినాయి. నిజ జీవితంలో ఇలాంటి గెటప్స్ వేయమన్నా వేయలేం. పదండి, త్వరగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చి మధ్యాహ్నం నుంచి బుక్స్ తీద్దురు గాని. బయట ఆటో వెయిటింగ్, స్టార్ట్ మూవింగ్. నేను మా క్లాస్లో అందరికీ ఛత్రపతి శివాజీ వేషం వేస్తున్నాను చెప్పా. ఇప్పుడు ఈ చిత్రపట్టిన గెటప్లో చూస్తే అందరు నవ్వుతారేమో. కన్నీళ్ళు పెట్టుకుంటారు, నవ్వు ఆపుకోలేక. నేను గొప్పగా అల్లూరి సీతారామరాజు గెటప్ అని చెప్పాను. నాకైతే అసలు స్కూల్కి వెళ్ళాలని లేదు. ఈ గెటప్లో స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ నవ్వుతారు, ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఏడుస్తారు. నాకైతే అప్పాజీ అంకుల్ పెంకు లేపాలని ఉంది. పేరెంట్స్ ఒప్పుకునే టైంలో ఎంటర్ అయ్యి పెంట పెంట చేశాడు. చెప్తా, ఎప్పుడైనా ఒంటరిగా అప్పాజీ గారు దొరకపోతున్నా. మనం ముందు దొరికేటట్టున్నాం, స్కూల్ దగ్గరకు వచ్చేస్తుందిరా. ఏదో ఒకటి ఆలోచించండి. ఆటో ఆపు, ఆటో ఆపు. ఏమైంది అంత గట్టిగా అరిచారు? పాస్ అర్జెంట్, టాయిలెట్ అర్జెంట్, యూరిన్ అర్జెంట్, బాత్రూమ్ అర్జెంట్. ఏంటి మీ అందరికి ఒకేసారి పాస్ వస్తుందా? అందరం ఒకే టైప్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఒకే టైప్ ఫీలింగ్స్ రావా? మీరు పాస్కి వెళ్ళి వచ్చేలోపు నేను ఒక పఫ్ లాగుతా. సార్వాడు, వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? స్ట్రీట్ బాయ్స్ లాగే ఉన్నారా? వీధి బాలల్లా ఉన్నారు సార్వాడు. అదే మాట నేను ఇంగ్లీష్లో కక్కాను. ఓహో, ఎక్కింది. కానీ వాళ్ళలో నాకు డబ్బు కళ్ళ కనిపిస్తుంది. ఏంటి, డబ్బు కోసం కలలు కంటుంటారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది? అయ్యి ఉండొచ్చు. వాళ్ళని అమృత విలాస్కి తోలుకుపోదామా? తోలుకుపోవడానికి వాళ్ళు పశువులు కాదు, శిశువులు. తోడుకుని పోదాం. యు ఆర్ ఆల్వేస్ రైట్ సార్వాడు. పద పోదాం. ఏదో చేయాలరా. బాలలు, బాలలు, చూడడానికి అలా కనపడతాం గానీ మేము ముష్టి వాళ్ళం ఇల్లే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళం. అంతా అబద్ధం, మా కష్టాలు ఎవరు పట్టించుకోరు. మమ్మల్ని కన్న వాళ్ళే పట్టించుకోలేదు, ఇంకా రోడ్డుకు పోయే వాళ్ళని ఎలా నమ్ముతాం? లేదు నాయన, మీ పాలెట్ నేను శాంతి కపోతాన్నాయి వచ్చాను. మీ జీవితాల్లో కనీసం ఒక్కరోజు ప్రశాంతతనైనా చూడాలని వచ్చాను. ఒక్కరోజు కాదండి, ఒక్క పూట, కనీసం ఒక్క పూట. మా ఆనందం కోరుకున్న మనిషే కరువు అయ్యాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫీల్ అయ్యి కదా మీలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చింది. నాతో అమృత విలాస్ రండి, ఒకరోజు ఆనందంగా గడపండి. మా సర్వం గడి మీద ఒట్టు. అరే, ఒక్కసారి మా అమృత విలాస్కి వచ్చి చూడండి, అక్కడున్న స్వేచ్ఛను, వినోదాన్ని. వెళ్దాం, ఇదిగో ఆటో ఉంది కదా, పదండి. ఆటో గురించి నీకు తెలియదా? అన్న డ్రైవర్ ఉంటాడు. ఇప్పుడు డ్రైవర్ లేని ఆటోలో ఎలా వెళ్ళడం? టాక్సీలో వెళ్ళాలని వాళ్ళ కోరికేమో సార్ వాడు. ఓకే, అయితే వాళ్ళు షికార్ కార్తోనే మొదలు పెడదాం. అంచి అంచి, అటు చూడరా, వెతక్క వెతక్క అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ నలుగురు కుర్రాళ్ళు కనిపించారు. వీళ్ళ మొహాల్లోనే దరిద్రం తాండవిస్తోంది. ఒరే సర్వం, వీళ్ళ కోసం తెచ్చిన కొత్త బట్టలు తీసుకురా వెంటనే. అలాగే సార్వాడు. మై డియర్ చిల్డ్రన్, ఈ రోజంతా మీదే. రే, ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పలేరా? ముందు వాళ్ళు తిన్నానికి ఏమని పెట్టు. ఓ సారీ, కూర్చోండి.
లేరా వీళ్ళు ఆడుకోవడానికి ఏర్పాట్లన్నీ చేశావా? అవిగో అవన్నీ మీకే. చూసావంట్రా, ఇవన్నీ చూసేసరికి వాళ్ళ మొహంలో వెలుగు. ఆకాంతి కోసమే కదరా ఈ ఖర్చంతా అన్నట్టు ఖర్చంటే గుర్తొచ్చింది. ఇందాక అప్పాజీ గారు ఫోన్ చేశారు, ఇంకా సేపట్లో దిగుతారు. ఏంటట? ఏదో రెంటల్ అగ్రిమెంట్ రెన్యువల్ గురించట, టెర్మ్స్ అండ్ కండిషన్స్ రివైజ్ చేస్తాడంట. ఏంట్రా పద్ధతుల రివర్స్ చేసేది? వీలైతే సంవత్సరం మొత్తం రివర్స్ చేయమను. రివర్స్ అంటే కొంపదీసి రివర్ లో దిగుతాడేమో. నేను చెప్పేది ఏంటంటే, మొత్తం నీరు కారిపోయింది. మనం నీడ పట్టుకుని కూర్చుని ఉంటే బాగుండేదిరా. నేను ఐస్ క్రీమ్ గురించి మాట్లాడలేదా? హే, మన డ్రీమ్ గురించి. ఇక్కడికి వస్తే తిప్పలు ఉండవనుకుంటే అప్పజీనే తయారవుతున్నాడు. అయితే మనము తయారవుదాం అతనికి కనపడకుండా ఉండడానికి. దాక్కుంటే వీళ్ళకి డౌట్ వస్తుంది కదా. మనం రాణిస్తే కదా. అరే నీకోసం ఊరంతా తిరుగుతున్నాం కదరా, ఇక్కడేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. సరే, నీకు ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఇంకోటి చూపిస్తాను, ఆఫ్ చేయి. ఏంటి? భలే ఉన్నారా మీరు, మిమ్మల్ని మేమే గుర్తుపట్టలేకపోయాం. మాకు కావాల్సింది అదే. ఏంటి అబ్బే? ఏం లేదండి, ఆడుకుంటా అంటున్నా. పదండి. ఏంటది? మొన్న దీపావళికి మిగిలిపోయిన టపాకాయలు సర్వాడు, వచ్చే దీపావళికి పనికొస్తాయని డాబా మీద ఎండబెట్టి తీసుకొస్తున్నా. మీ ముందు చూపుకి నా వందనాలు. చెల్లుబాటు కాని రోజుల్లో వందనాలు ఇచ్చినా ఏమి లాభం సర్వాడు? మీరు ఇవ్వాలనుకుంటే ఓ 50 ఇవ్వండి చాలు. ఏడ్చవులే గానీ ఇవి నెక్స్ట్ ఇయర్ దాకా ఉండవు, ఎందుకంటే వీళ్ళు సంవత్సరం అసలు దీపావళే చేసుకోలేదు. పిల్లలు, మీకు ఇవాళ అసలు సిసలేని దీపావళి, సో మొత్తం రెచ్చిపోయి తగిలిట్టేయండి. ఇంకా అవసరమైతే తెప్పిద్దాం. ఓకే? ఓ వ్యక్తి నరకాసుడు గెటప్ వేసుకొని అలా బయట నుంచి నడిచి వస్తుంటాడు. మనం అందరం ఒకేసారి రాకెట్లు, 1000 వాళ్ళు, వంకాయ బాంబులతో దాడి చేస్తాం. తప్ప మాలా చేయకూడదు. మీరు సరేనంటే లోపలికి కూడా వస్తాన్నాడు. మనందరం సరదాగా ఆడుకుందాం అండి. సరే. రే అప్పజిగడు మనకి మనశ్శాంతి లేకుండా చేశాడు. మనకి ఇదే మంచి అవకాశం. అప్పజి నాకు ఆటాడిద్దాం. పదండి పదండి పదండి. ఇప్పుడు ఏం చేయాలి? తలబొరవెక్కిందేమిటి? మెదడు వాచిందా? రాకెట్ మొలిచింది. అమ్మో, ఎందుకైనా మంచిది, పేలగలం. అమ్మో అమ్మో అమ్మో, ఆ
అరే తుస్తుస్ అంటుందిరా, పేలట్లేదు. ఈసారి నేను పెట్టేస్తానుండు. అప్పాజీ గారు, మీరా? ఒక్క నిమిషం రండి అప్పాజీ గారు, ఇక్కడ కూర్చోండి రండి. అచ్చచ్చే, ఏంటిది మోత చేసే బాంబు మౌతులోకి వచ్చిందా? యాక్ అమృతం, నేనని తెలిసి కూడా నా మీద అటాక్ చేసి ఏమీ తెలియనట్టు నంగరాచలా మాట్లాడతావా? అయ్యో, నిజంగా నాకు ఏ పాపం తెలియదు సార్. నాకు కూడా ఏం తెలియదు సార్. ఏమీ తెలియదంటే వదిలేస్తాను అనుకుంటున్నారా? నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు 10,000 పెనాల్టీ కట్టండి. నేను ముందు నుంచే చెప్తున్నాను, ఈ పిల్లల్ని నమ్మొద్దని. మధ్యలో వాళ్ళేం చేశారండి? పాపం వీధి బాలలు. వాళ్ళు వీధి బాలలు కాదరా మగడా. రే, మీరు బయటికి రండి. మా పక్కింటోళ్ల పిల్లలు, మీకు టోపీ పెట్టి ఇక్కడ తెష్ట వేశారు. తుసుమన్న బొంబు బుస్తంటుంది రోయ్. ఉన్నట్టుండి బాంబు పేల్చాడేంటి? సార్ సార్, నేనెవరిని? మీతో ఏమైనా అన్నానా? పెనాల్టీ 10,000 అన్నారు. 10,000 పెనాల్టీయా?